మన విఠలాచారి సినిమాలో గనక ఎలికల్ని పాముల్ని ఏనుగుల్ని సృష్టించినట్టు మన మంత్రి విడదల రజనీ గారు అపార్ట్మెంట్ను సృష్టించారు. అక్కడ సృష్టించి లేని ఓటు నమోదు చేసుకొని చాలా తప్పుడు పనులకు పాల్పడ్డారు. ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేసింది. కాబట్టి వెంటనే ఆ ఓటుని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా. ఇవాళ ఈఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇస్తా, ఆ ఓటుని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆమె ఓటు చిలకలూరుపేటలో ఉన్నా ఆమె శుభ్రంగా ఇక్కడ పోటీ చేసి ఎవరో కాదనరు. కానీ ఆమె ఓవర్ యాంగ్జైటీతో నిన్న కూడా తప్పుడు దాడి జరగకపోయినా జరిగినట్టు ఎట్ట సృష్టించిందో, ఓవర్ యాంగ్జైటీకి పోయి పశ్చిమ నియోజకవర్గాన్ని ఏదో ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గంగా మార్చాలని చూస్తా ఉంది. ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా ఆమెకి, మీరు మీ సొంత ఎంపీ ఎమ్మెల్సీ కార్ల మీద దాడి చేయించిన చరిత్ర మీది. మేము ఎప్పుడూ కూడా ఇతర పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసిన చరిత్ర మాకు లేదు. రాష్ట్ర కార్యాలయం మీద ఎవరు చేశారో, ఏ గుంటూరు కార్పొరేటర్లు గూండాలు దాడి చేశారో అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ వాళ్ళందరినీ మంత్రి విడదల రజనీ గారు వెనకేసుకుని వాళ్ళు చాలన్నట్టు హైదరాబాద్ నుంచి కూడా రౌడీలను పిలిపించింది. అంటే తెలుగుదేశం కేడర్ని భయపెట్టడానికి. ఈ సందర్భంగా మంత్రి విడదల రజనీకి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం, అమ్మా నువ్వు అక్కడ చిలకలూరిపేటలో చెల్లవని చెప్పి మీ ముఖ్యమంత్రి ఇక్కడికి పంపించారు. నువ్వు 2019 వేవులోనే గుంటూరు ఎంపీ ఎమ్మెల్యే ఇక్కడి నుంచి ఘోరమైన ఓటమి పొందారు. ఇవాళ నువ్వేదో ఆషామాషి కబుర్లు చెప్పి కులాలను రెచ్చగొట్టి గెలవాలని చూస్తే జరిగే పని కాదు. ఇవాళ నువ్వు ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోయే ప్రజలు లేరు ఇక్కడ. నీ నాటకాలన్నీ కూడా చిలకలూరిపేటలో చూశారు, మీ గ్రావెల్ దందా చూశారు, మీరు చేసిన అవినీతి అరాచకాలకే మిమ్మల్ని ఇక్కడికి మార్చారు. మా లోకేష్ గారు ఒకటే చెప్పాడు, మన ఇంటి ముందున్న చెత్త ఎదురింటోడు ముందేస్తే అది బంగారం అయిద్దా అక్కడ అన్నాడు. చిలకలూరిపేట చెత్త గుంటూరు వెస్ట్కి వస్తే బంగారం అవుద్దా? మీ బుద్ధులేమన్నా మారతాయా? మీ అవినీతి అరాచకాలు ఏమన్నా తగ్గుతాయా? ఇది ప్రశాంతమైన పశ్చిమ నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గాలిలో మీరంతా పిట్టల్లాగా రాలిపోతారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఈ రాష్ట్రానికి బాధ్యత మంత్రి పదవిలో ఉన్నటువంటి విడదల రజనీ గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించబడినారని వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఏ రోజైతే ఆమె సమన్వయకర్తగా నియమించబడిందో ఆ రోజు నుంచి కార్పొరేషన్ల వెబ్సైటు ప్రతిరోజు ఈ రోజు అప్లోడ్ చేసిన ఓట్లు కొత్త ఓట్లు మరుసటి రోజు వెబ్సైట్లో చూపించాలా, ఆ వెబ్సైట్ బంద్ చేశారు. ఎందుకంటే ఆమెకి పురుషోత్తపట్నం అనే విలేజ్లో చిలకలూరిపేట కాన్స్టిట్యున్సీలో ఆమె భర్త విలేజ్లో 135 నెంబర్ పోలింగ్ స్టేషన్లో ఆమె ఓటు హక్కు ఉంది. ఆమె కొత్తగా మొన్న 12/12/2023లో గుంటూరులో ఒక ఓటు హక్కుకి అప్లై చేసింది. 22/12/2023లో ఒక ఓటుకు అప్లై చేసింది. ఆమె ఓటుకు అప్లై చేసిన దాంట్లో మీరు చూస్తూ ఉన్నారు స్పష్టంగా, దాని అడ్రస్ చూడండి, 2/92/98 అనేది ఇది ఒక వేకెంట్ సైట్, ఇది ఒక ఖాళీ స్థలం. 9/92/98 అనేది ఒక ఖాళీ స్థలం, ఇది ఒక ఖాళీ స్థలం. కానీ ఆమె అప్లై చేసిన దాంట్లో సాయి గ్రాండ్ అపార్ట్మెంట్ శ్యామలానగర్ మెయిన్ రోడ్ సెకండ్ క్రాస్ అని ఉంది, ఫ్లాట్ నంబర్ 101 అని ఉంది. మరి మీరు స్పష్టంగా చూపిస్తున్నా, ఆమెకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇప్పుడు వెళ్దాం, ఈ టైంలో వెళ్దాం, వైసీపీ నాయకులు ఎవరన్నా ఉంటే రండి, దానిలో అపార్ట్మెంట్ ఉందా ప్రూవ్ చేయండి. ఆమె ఇప్పుడు అక్కడ టెంపరీగా కూడా ఒక ఆఫీసు పక్క సైట్లో, ఏదైతే ఈ డోర్ నెంబర్ ఉందో 9/92/98 అనే దాని పక్క సైట్లో ఇప్పుడు ఆఫీస్ కడతా ఉంది ఆమె, టెంపరీ ఆఫీస్. కానీ ఆమె అపార్ట్మెంట్ ఉందని ఈ డోర్ నెంబర్లో చూపించింది. ఆ పక్కది 99 డోర్ నెంబర్, ఏదైతే ఆఫీస్ కడుతున్నారో అది కూడా 99 డోర్ నెంబర్ అక్రమ కట్టడం. ఆమె కట్టేది ఒక బాధ్యతయుతమైన మంత్రి ఒక అక్రమ కట్టడం కడుతుంది. అలాగే ఆమె ఉంటుంది శ్యామలా పట్టాపురం మెయిన్ రోడ్ మీద శ్యామలా గ్రాండ్ అనే అపార్ట్మెంట్లో ప్రజెంట్ ఉంటుంది ఆమె, దాని డోర్ నెంబర్ 12/15. కానీ ఆమె ఓటు హక్కు సాయి గ్రాండ్ అపార్ట్మెంట్ డోర్ నెంబరు 9/2/147. ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఓట్లు పెడతా ఉంది. ఈ తప్పుడు సమాచారాన్ని 37 నెంబర్ బిఎల్ఓకి అసైన్ చేశారు. మేము వచ్చి అడిగాం, మేము వచ్చి కార్పొరేషన్లో అడిగా, నేనే స్వయంగా
ఈమె ఆ రోజు ఓటు పెట్టింది. ఆ రోజు మాకు ఇచ్చిన లిస్ట్ లో 14 మంది పేర్లే ఉన్నాయి. 14 మంది అప్లై చేశారనే ఇచ్చారు, కానీ కార్పొరేషన్ వెబ్సైట్ లో 22 మంది ఆ రోజు అప్లై చేసి ఉన్నారు. అధికార పొలిటికల్ పార్టీలకు ఇచ్చేటప్పుడు ఎలక్షన్ కమిషన్ మీటింగ్ లో ప్రతి మంగళవారం ఇచ్చేటప్పుడు మాకు ఇచ్చింది 14 పేర్లు. మీ దగ్గర ఉన్న దాంట్లో వెబ్సైట్ లో 22 పేర్లు ఉన్నాయి. మేము ఏదన్నా అబ్జెక్షన్స్ ఫైల్ చేయాలంటే వారం రోజులు లోపల చేయాలి. మాకు మంగళవారం మీటింగ్ జరిగితే మళ్ళా తిరిగి అప్లై చేసిన తర్వాత మరలా మంగళవారానికి ఇస్తున్నారు. అప్పటికి 7 రోజులు గడిచిపోతున్నాయి. ఈ లోపల మేము క్లెయిమ్ చేయాలన్నా అబ్జెక్షన్ చేయాలన్నా టైం లేదు. ఈ విధంగా వెబ్సైట్ ని హోల్డ్ చేసి అధికార దాహంతో ఓట్లని దొంగ ఓట్లని చిలకలూరిపేట నుంచి కూడా తీసుకొచ్చి చేర్చబోతా ఉన్నారనే దానికి ఇదే ఒక ఉదాహరణ. ఏ విధంగా అవినీతికి పాల్పడుతుంది, ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది అనేది మీకు ఇవన్నీ స్పష్టంగా డోర్ నెంబర్తో సహా చెప్తా ఉన్నాం. ఒక బాధ్యతయుతమైన మంత్రి ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఓటు హక్కు పొందాల్సిన అవసరం లేదు. ఆమె చిలకలూరిపేటలో ఓటు ఉంది, ఆమె అక్కడ ఎమ్మెల్యేగా గెలిచింది, మంత్రిగా ఉంది. ఉంటే వెలగపూళ్ళు అన్న ఓటు ఉండాలి, ఆమె చిలకలూరిపేటలో అన్న ఉండాలి. అక్కడ ఉండి పోటీ చేయొచ్చు గుంటూరులో, తప్పులేదు. ఎందుకు ఇట్లా తప్పుడు సమాచారం ఇచ్చి ఓటు ఎందుకు తీసుకుంటావు? దీని మీద బిఎల్ఓల మీద కానీ పై అధికారుల మీద కానీ అందరి మీద చర్యలు తీసుకోవాలా? ఈ తప్పుడు ఓటు ఇచ్చిన వాడి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లుగా మేము పోరాడుతున్నాం. దీని మీద చర్యలు తీసుకపోతే మేము కోర్టుకు వెళ్తాం. మంత్రి ఈ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడటం చాలా సిగ్గుచేటు. అదే అంతేకాకుండా కులాల మధ్య వివక్ష పెట్టి ఇక్కడ ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం అది చాలా తప్పమ్మా. నువ్వు అర్థం చేసుకో, ఇక్కడంతా చదువుకున్న విఘ్నవంతులైన ఓటర్లు ఉంటారు. వాళ్ళు ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉన్న పార్టీ ఉంటుంది, ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారు అనే పార్టీని చూసి ఓటేస్తారు. తప్పితే చెత్త మీద పొన్నేసిన అడిగి నన్ను రోడ్లు బాగు చేయలేనాడికి, మంచినీళ్లు సరిగ్గా అందించలేనాడికి ఈ నగరపాలక సంస్థలు చెప్పుతో కొడతారు జనం అని చెప్పి చెప్తా, నీ పద్ధతి మార్చుకో, అధికార దుర్వినియోగానికి రాకముందే నువ్వు పాల్పడొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.